హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రై మూంగ్ దాల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు కదండి, వీటిని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో పైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో అందించండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. అలా షేర్ చేసినట్లయితే అది నాకు హెల్ప్ అవుతుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేయండి. అలా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మూంగ్ దాల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రైడ్ మూంగ్ దాల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పెసరపప్పు, పొట్టు తీసేసిన పెసరపప్పు 50 గ్రామ్స్ తీసుకున్నా నేను 1 కప్. వీటిని 2 సార్లుగా కడిగి ఒక నైట్ అంతా నానపెట్టాలి. చూడండి, నేను ఇలాగా ముందుగా నానపెట్టాను. ఇలాగ నైట్ అంతా నానపెట్టినట్లయితే ఈ పప్పు సైజు డబుల్ అయిపోతుంది. ఫ్రై చేసినప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. కారం 1/2 టీ స్పూన్, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ 1/2 టీ స్పూన్, ఇది కూడా టేస్ట్ సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇంగ్రీడియంట్ చూసారు కదా, ఈ ఫ్రైడ్ మూంగ్ దాల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పొడిగా ఉన్న కాటన్ క్లాత్ను తీసుకొని దాన్ని నీట్గా పరిచి నైట్ అంతా నానపెట్టుకున్న పెసరపప్పు నుంచి వాటర్ తీసేసి, ఈ పెసరపప్పుని వాటర్ ఏమీ రాకుండా ఈ కాటన్ క్లాత్ పైన వేసేసి పలుచుగా చేసి పరచాలి. అలా పరిచినట్లయితే ఈ పెసరపప్పులో ఉన్న తేమంతా కాటన్ క్లాత్ పీల్ చేసుకొని పప్పు పొడిగా అవుతాయి. వీటిని ఫ్యాన్ కింద పెట్టుకొని కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇలాగా పలుచగా చేసి ఒక 2 అవర్స్ ఉంచేసినట్లయితే ఈ కాటన్ క్లాత్ ఈ తేమ అంతా కూడా పీల్చేసుకుంటుంది. అవి చక్కగా పొడిగా తయారవుతాయి. ఒక 2 అవర్స్ తర్వాత చూడండి, ఇవి చక్కగా బాగా పొడిగా అయిపోయాయి కదా. క్లాత్ పైన పలుచగా ఉన్న పెసరపప్పుని అన్నిటినీ ఒక చోటికి దగ్గరికి చేర్చి నీట్గా చూడండి, చక్కగా క్లాత్ అలా అంటేనే వచ్చేస్తుంది, చక్కగా ఆరిపోయాయి. చూడండి, తేమేమీ లేకుండా చక్కగా పొడిపొడిలాడుతూ ఉన్నాయి కదా. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా పొడిగా డ్రైగా చేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఒకవేళ వాటర్ ఏమన్నా ఉన్నట్లయితే అవి చక్కగా ఫ్రై అవ్వవు, ముద్దలాగా ఉంటాయి, నిల్వ కూడా ఉండవండి. సో ఇలా కనుక మనం ఆరబెట్టుకొని పొడిగా చేసుకుని కనుక ఫ్రై చేసుకుంటే నీట్గా ఫ్రై అవుతాయి, బాగా క్రిస్పీగా తయారవుతాయి. సో ఈ పప్పు అన్నిటినీ శుభ్రంగా క్లాత్ నుంచి ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. ఓకే, దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. మూంగ్ దాల్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని చక్కగా ఈ 3 మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకొని మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇలాగా ముందుగా రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఇందులో స్పైసీ సాల్ట్ మనం తగినంత వేసుకోవచ్చు, చాట్ మసాలా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఈ కళాయిలో ఆయిల్ యాడ్ చేద్దామండి. ఈ దాల్ ఫ్రై చేసుకుందాం. మూంగ్ దాల్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి వీటిని ఫ్రై చేసుకోవడానికి నేను ఇలా స్ట్రైనర్ని యూస్ చేస్తున్నాను. ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. కొన్ని పెసరపప్పుని చూడండి ఇలాగ స్ట్రైనర్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్ని ఆయిల్లో పెట్టుకొని ఈ స్ట్రైనర్లో పెసరపప్పు యాడ్ చేసుకొని అలా ఫ్రై చేసుకోవడం వల్ల అవి ఫ్రై అయ్యే అనగానే ఈజీగా తీసేయచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా కనుక మనం ఆయిల్లో వేసేసినట్లయితే ఈ పెసరపప్పు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి ఫ్రై అయిన వెంటనే ఆయిల్ నుంచి తీసేయడం కష్టమవుతుంది. ఇలా కనుక ఫ్రై చేసుకున్నట్లయితే ఈవెన్గా అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయి. కొన్ని మాడిపోవడం, కొన్ని ఫ్రై అవ్వడం అట్లా కాకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, అవి ఫ్రై అయినట్టు మనకు ఎలా అర్థమవుతుందంటే ఆ పెసరపప్పు పైన నురుగు ఆగిపోయి ఆ పెసరపప్పు మనకి ఆయిల్లో కనిపిస్తూ ఉంటాయి. అలా ఉంటే కరెక్ట్గా ఫ్రై అయినట్లు. చూడండి, ఇవి నీట్గా ఫ్రై అయ్యాయి కదా, మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో
ఈ స్ట్రైనర్ని ఒకేసారి తీసేసి ఇలాగ కొంచెం పక్కకు ఉంచేసి ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. చూడండి, ఆయిల్ అంతా చక్కగా వచ్చేస్తుంది, ఎక్కడ ఏమీ ఉండట్లేదు నీట్గా. ఓకే, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది చక్కగా అన్నీ ఒకేలా ఫ్రై అయ్యాయి, ఆయిల్లో కూడా ఎక్కడ ఏమీ లేదు. అదేవిధంగా సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకున్నాము. ఈ పెసరపప్పు ఒకేసారి స్ట్రైనర్ నిండుగా యాడ్ చేయకూడదండి, కొన్ని కొన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగైతే చక్కగా ఫ్రై అవుతాయి, ఒకేసారి మొత్తం యాడ్ చేసినట్లయితే నీట్గా ఫ్రై అవ్వు. చూడండి, అలాగా కొంచెం ఎక్కువ పడినట్లయితే స్పూన్తో అలాగా కదుపుతూ, స్ట్రైనర్ని అలాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి, మనం ఈ పెసరపప్పు ఆయిల్లో పడగానే చక్కగా అవి పైన అంత నురుగొస్తుంది, ఇవి ఫ్రై అయ్యాయి. దానికి దీనికి వేరియేషన్ అర్థమవుతుంది కదా. అట్లా ఫ్రై అయిన తర్వాత ఈ స్ట్రైనర్ నుంచి పెసరపప్పుని తీసేసి వేరే ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం ఓర్పుతో కనుక చేసుకుంటే పిల్లలకి హెల్దీగా స్నాక్స్ లాగా ఇవి పెట్టచ్చండి. ఇవి మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ, మంచి ఆయిల్ యూస్ చేస్తాము. ఓకే, చూడండి, ఇలాగా అన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒకసారి నేను ముందుగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకునే కూడా ఒక్కసారి మొత్తం యాడ్ చేసేద్దాము. ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, మనం మసాలా పౌడర్ యాడ్ చేసినప్పుడు ఇవి చక్కగా పట్టి ఉంచడానికి ఫస్ట్ ఫ్రై చేసినవి కొంచెం చల్లారిపోయి ఉంటాయి కదా. అలా కాకుండా ఆయిల్లో కనుక ఒక్కసారి అలా వేస్తే చూడండి, అవి ఫ్రై అయ్యాయి కాబట్టి ఏమాత్రం ఫ్రై అవుతున్నట్లు ఏమి అనిపించట్లేదు. ఒకసారి వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసి ఆ హీట్ అంతా ఆ పెసరపప్పుకి పట్టి అవి కొంచెం హీట్ అయ్యేలాగా చేసిన తర్వాత ఆ స్ట్రైనర్ నుంచి తీసేసి ఆయిల్ అంతా వడకట్టేసి అదే ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ ఆపేసేసేయాలండి. ఇంకా చూడండి, ఆయిల్ కూడా ఎక్కువేమీ పీల్చలేదు, ఆయిల్లో కూడా ఎక్కడ ఈ పెసరపప్పు ఉండడం కానీ అవి మాడిపోవడం కానీ ఎక్కడా లేదు. ఈ ఆయిల్ని మనం మళ్ళీ వేరేగా వాడుకోవచ్చు. ఓకే, ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ కళాయిని పక్కన పెట్టేద్దాం. దీనిలో ఈ వేడిగా ఉన్నప్పుడే మనం మసాలా పౌడర్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు వేడిగా ఉన్నాయి కదండి, ఈ ఫ్రైడ్ మూంగ్ దాలు, ఈ వేడితో ఆ మసాలా పౌడర్ చక్కగా వాటికి అంటుకొని మనం తినేటప్పుడు ఆ స్పైసీ, ఆ సాల్ట్, ఆ చాట్ మసాలా ఫ్లేవర్ తగిలి చాలా కమ్ముగా ఉంటాయి. ఇవి చల్లారిపోయిన తర్వాత గాలి తగలకుండా ఒక గాజు సీసాలో కనుక పోసి స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 15-20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.